వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలిమిని. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ సంబంధించిన నాయకుల మార్పు రేపు రాబోయే రోజుల్లో గెలుపు మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేది కూడా ప్రస్తుతం అందరిలో కూడా ఉన్న మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే ప్రస్తుతం ఏదైతే గుంటూరుతో పాటు మిగతా ప్రాంతాలు కలిపి సుమారు 38 మంది సమన్వయకర్తల్ని గౌరవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది. అయితే ఈ మార్పులు చేర్పులు ఏ విధంగా ఉంటాయి, పాతవారు ఆ ప్రాంతం వదిలితే నిన్న కూడా ఇవ్వాలి అనుకుంటా మంత్రి అమర్నాథ్ గారు కన్నీళ్ళ పర్యంతం అయ్యారు, అలాగే కొన్ని ప్రాంతాల్లో తమకు సీట్లు రాలేదనుకోవడానికి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ మార్పు అనేది రాబోయే రోజుల్లో ఎన్నికల మీద ఏ ప్రభావం చూపుద్ది, వైసీపీ గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో అడిగి తెలుసుకుందాం. మనతో మాట్లాడటానికి సీనియర్ పొలిటీషియన్, విజయవాడ చెందిన ప్రముఖ నాయకులు, మాజీ టీడీపీ ఎమ్మెల్యే అడిసిమల్లి జయప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఏంటి మధ్య కొద్దిగా సిక్ అయినట్టున్నారు? అవునండి. పర్లేదా? ఇప్పుడు బాగానే ఉందండి. ఓకే ఓకే. సార్ చెప్పండి, ముఖ్యమంత్రి గారు సుమారు 38 మందిని సమన్వయకర్తలు అంటే వాళ్ళు ఇన్ఛార్జ్లు అవ్వచ్చు, రేపు వచ్చే రోజుల్లో ఎమ్మెల్యేగా కూడాను పోటీలో ఉండే అవకాశం ఉంది, ఈ మార్పు వల్ల వైసీపీ పార్టీకి నష్టమా లాభమా, అంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది? మన ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది లాభమే కానీ నష్టమే వచ్చే నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరు. చాలా ఆలోచనతో తీసుకునే నిర్ణయం, చాలా అంటే మొత్తం అంతా కూలంకషంగా చర్చించి, అందరితో చర్చించి, అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించి చెప్పించుకున్న దీంతో ఆయన అభ్యర్థుల్ని నిర్ణయించారు. అభ్యర్థులు అన్న ఇన్ఛార్జిని నిర్ణయించారు, మార్చారు. ఆ మార్చే దాంట్లో ఇది అంటే నా అభిప్రాయం అయితే ఏంటంటేనండి, ఓడిపోయే చోట ఓడిపోతారని కొంతమంది మీద మనం అందరం బయట అనుకునేవి, ఆ ఓడిపోయే చోట ఏదో వేరే అభ్యర్థిని పెట్టి కొత్త అభ్యర్థిని పెడితే ఇప్పుడు 38 మందిలో సగం మంది గెలిచినా లాభమే పార్టీకి. అంతేనా? అంతే అంతే అంతే. అంటే మంచి వ్యూహంగానే మార్చారు. పెద్ద వ్యూహం అండి ఇది, పెద్ద వ్యూహం. మామూలుగా సమస్య లేదు ఇది. ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచనతో చాలా ధైర్యంతో తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే కొంతమంది ఈ సర్వేలో ఓడిపోయేటట్టు ఉన్నారు, ఓడిపోయేటట్టు ఉన్నప్పుడు అక్కడ వేరే వాళ్ళు మార్చి గెలిచే ట్రైల్ వేస్తున్నారు కొంతమందికి. అట్లా నేను చెప్పేది ప్రయోగం చేస్తున్నారు. ఈ ప్రయోగంలో సగం మంది గెలవచ్చు, గెలుస్తారు. మొత్తం ఓడిపోయే కన్నా సగం గెలవడం జరిగే బెటర్ కదా, అది అని నా ఉద్దేశం. ఓకే ఓకే. అంటే ఆల్మోస్ట్ 1/3 రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఏది? ఈ 38 మెంబర్స్ ఎవరైతే మార్చారు 1/3 రీచ్ అవుతారండి. ఓకే. అది ఎందుకంటే ఆ ఎన్ని ఎంక్వైరీ చేసి అందరినీ చూసుకుని ప్లేస్ మార్చి, ఇప్పుడు ఒకటేనండి మీకు లింగ్ గారు మీకు చెప్పేది ఏంటంటే, ఒక క్యాండిడేట్ 2-3 సార్లు గెలిచి మళ్ళీ అతనికే ఓట్ వేయాలంటే కొంచెం ఓటరు సుముఖంగా ఉండడం, ఏదో ఒక లొసుకు. ఇప్పుడు ప్రజాసేవలో ఏంటంటే 10 పనులు చేసి 11వ పని చేయకపోతే వాడిని తిడతారు. ఇది మా భారత ప్రజాస్వామ్యం అటువంటిది. ఇవాళ ఏమవుతుందంటే ఈ క్యాండిడేట్ ఇప్పుడు మన వీళ్ళు మార్చిన క్యాండిడేట్లు ఫ్రెష్ అవుతారు. అంటే క్యాడర్ సహకరిస్తుందా? ఎందుకు సహకరించరండి? తప్పు పార్టీ అండి, ఇక్కడ వ్యక్తిగతం అనేది ఉండదు దీంట్లో, అంతా పార్టీయే. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫ్రెష్ క్యాండిడేట్కి, ఫ్రెష్ ఈజ్ ఆల్వేస్ ఫ్రెష్ కాబట్టి ఈ నూతనత్వంతో అతనికి ఎటువంటి ఇది ఉండదు, బ్రహ్మాండంగా అతను గెలవడానికి చాలా ఇది ఉంటుంది, ముఖ్యం చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, చాలా ఇది ముందు అతనికి వందలు పనిచేసుకోవటానికి కాదండి. ఇది నూతనత్వం అనేది బాగా పనిచేస్తుంది, ఫ్రెష్నెస్ అనేది పనిచేస్తుంది. ఏ కాంట్రవర్సీ ఉండదు, విభేదాలు ఉండవు దీంట్లో. నువ్వు నాకు ఆనాడు ఇట్లా చేసావు, ఈనాడు అట్టా చేసావు, ఇట్లా చేసావు అనేది రాదు. కాదమ్మా కిందట అతను ఇట్లా చేశాడు కాదు, నేను వచ్చాయి కదా ఇప్పుడు నేను చేస్తాను మాట్లాడుకోండి అని ఇట్లా చెప్పుకోవడానికి కొంత ఇదవుతుంది. అట్లా కొంచెం వ్యతిరేకత ఉండే అభ్యర్థులు మాత్రమే మారుస్తున్నారు, లేకపోతే మార్చరు. ఓడిపోయే వాళ్ళే మారుస్తున్నారు, గెలిచే వాళ్ళు ఎందుకు మారుస్తారు? అది తెలివి తక్కువ వాడేం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎప్పటి నుంచో చేస్తున్న ఎక్సర్సైజ్, వాళ్ళు కొత్తగా ఇవాళ తీసుకొచ్చేసిన ఎక్సర్సైజ్ కాదు.
అది అందుకని ఈ నూతనత్వం, ఈ ఫ్రెష్నెస్, ఇవంతా బాగా కలిసి వస్తుంది. అంటే ఒకటి చెప్పండి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గురించి ఏబిఎన్ కానీ, ఈటీవీ కానీ, ఆంధ్రజ్యోతి కానీ, బాబు గారు కేవలం 2 గంటలే పుడుకుంటారని చెప్పేవాళ్ళు. అసలు నేను పుడుకోకుండా పనిచేస్తున్నట్టు ఉంది. ఇవన్నీ చూస్తుంటే అవన్నీ అబద్ధాలండి. మన మధ్య ఎవరూ పడుకోకుండా పనిచేయరు. ఏంటి ఇప్పుడు భోజనానికి కొంత టైం ఉంటుందండి, కాలకృత్యాలు తీసుకోవటానికి టైం ఉంటుంది. బాబు గారికి లేదేమో మరి చెప్పేదేనండి. మీరు ఇవన్నీ ఫాల్స్. కాసేపు పడుకుంటారు, కాసేపు కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పుకుంటారు. ఇవన్నీ ఉంటాయండి జనరల్ లైఫ్. ఇది అంటే బాబు గారు అంతగా ప్రమోట్ చేసేవాళ్ళు కదా, అట్టా ఎట్టగా చేస్తారు ఆయన. అసలు తల అసలు పడుకోలేదు అనే చెప్పారు. అదే దాన్ని చాలా తన సహజ శైలిలో రాజశేఖర రెడ్డి గారు చెప్పారు కదా, ఇదంతా అన్ని అబద్ధాలమ్మా, ఏమీ కుదరదు, తెల్లారి లెగుస్తాం, కాలకృత్యాలు తీసుకోవాలి, ఈ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఇంకోటి చేసుకోవాలి, ఇంకోటి చేయాలి, ఇవన్నీ చేస్తాము. మేము పడుకునే టైంలో మేము పడుకుంటాం, మధ్యాహ్నం పూట పడుకుంటాం, కాసేపు సాయంత్రం రాత్రి పూట పడుకునే టైంకి పడుకుంటాం, పెండ్లకాడ పడుకుంటాం. ఎవరో తెలుసుది పెండ్లకాడ లెగుస్తాం అంతేగాని భార్య పిల్లలతో మాట్లాడుకోకుండా లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడుకుంటా ఇదే పనిలో ఎవరు ఉండరు, ఏ రాజకీయ నాయకుడు ఉండడు. ఇది అబద్ధం. అది అంటే ఎంత ఇదిగా వర్క్ చేయాలన్నా కొంచెం ఇది ఉండాలి, కష్టం ఉండాలి కదా. ఇంత ఇదిగా పని చేయాలన్నా వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉండాలండి. అదే ఇప్పుడు ఎట్లాగంటే కొంత విశ్రాంతి ఉండాలి, 1 గంట 2 గంటలు. ఇప్పుడు ఎవరైనా కొంచెం నిద్రగా అలసటగా ఫీల్ అయ్యారనుకోండి, 1.5 గంట 20 నిమిషాలు పడుకుంటే చాలు కదా, మంచి నిద్ర పడుతుంది, అప్పుడు ఫ్రెష్ అయిపోతాడు, మళ్ళీ రీఛార్జ్ అవుతాడు మనిషి. అంతేగాని 24 గంటలు కష్టపడ్డాడు, 30 గంటలు కష్టపడ్డాడు, ఇవన్నీ అంటే ఇంకా రాష్ట్రం ఇంకా నేను రోజుకి 24 గంటలే, 30 గంటలు అనేవాళ్ళు. ఎన్ని ఫాల్స్ జాగీలు పెట్టి లేపారండి అంతే. చంద్రబాబు నాయుడు గారు ఏం పని చేసినా అంత హైపిచ్చేవాళ్ళు. ఈయన ఏదైతే 38 మార్చి ఒక పజిల్ అనేది అటు టీడీపీ, జనసేన, ఎవరైతే ప్రతిపక్షాలను వాళ్ళకు గేమ్ ఇవ్వటం జరిగింది. దాన్ని ఎవడు కూడా రీచ్ అవ్వట్లే వాళ్ళు కంగారు పడుతున్నారు. ఓసీలను తీసి బీసీలు ఇచ్చారు, ఓసీల పరిస్థితి ఏంటి అని ఎందుకని రాద్ధాంతం చేస్తున్నారు. ఏ వంక లేక ఇటువంటి పిచ్చి పిచ్చి అన్ని మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ఒక ఎస్సీ తీసేశారు ఏ అన్నారు, ఆ ఎస్సీ అంతకుముందు ఎమ్మెల్యే ఇచ్చారు కదా ఇతనికే, ఆ ఎస్సీని తీసేసినప్పుడు ఇంకో ఎస్సీకి ఇచ్చేది ఓసీకి వరకు ఓ బీసీ ఓసీని తీసేసి బీసీకి ఇస్తారు, ఇచ్చారు కాకినాడ కొన్ని ప్రాంతాలు, చాలా ప్రాంతాల్లో ఇచ్చారట బీసీలు. అంటే పార్టీ విధానాన్ని బట్టి వెళ్తాం, ఎవరికేం సంబంధం ఇప్పుడు కదండి. ఈడవడండి చెప్పడానికి మా ఈ పార్టీ విధానం, తెలుగుదేశం వైఎస్ఆర్సిపి పార్టీ విధానాన్ని శాసించే హక్కు ఈ జనసేనకేనో తెలుగుదేశానికి ఎక్కడ ఉంది? వాళ్ళ పార్టీకి వీళ్ళు పెట్టండి వీళ్ళు పెట్టండి వైఎస్ఆర్సిపి చెప్తుందా? చెప్పకూడదు కదా, అది వీళ్ళు ఇష్టం, వీళ్ళు ఎవరు గెలుస్తారో వాళ్ళే చెప్తారు. ఇంకా జనసేనను తెలుగుదేశం ఎక్కడ లేదండి దాదాపు. ఇప్పుడు కంగారు పడిపోతున్నారు ఈ జగన్ ఆడే ఆట అని ఇదివరకే చెప్పాను మీకు. ఈ ఆట ఇంకా ఉధృతం అయింది అంతే. ఈ ఆటకి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు, తట్టుకోలేరు కూడా. అంటే 38 మందికి కంగారు పడితే ఇంకా కంగారు పడతారు. కంగారు పట్టేది బిషారా ఎత్తేస్తారు కూడా అంతేనా? అంతే. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటేనండి, మీరు రాజకీయంగా మీరు ఆలోచించండి, ఏమన్నా అలకలు ఈ అసమ్మతులు ఏమన్నా ఉంటే ఇప్పుడే సర్దుకుంటే టైం ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా ముందే అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ తెలుగుదేశం జనసేన వాళ్ళు ఈ అనౌన్స్ చేసి వాళ్ళు కొట్టుకుని సర్దుకునేటప్పుడు ఎలక్షన్ అయిపోతుంది. అలాగే సార్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ బాబు గారు ఇప్పటివరకు కూడాను జనసేన బీజేపీ ఏదే టీడీపీ ఏ పార్టీలు కలిస్తే చెప్పలా అన్నిట్లో. ఇప్పుడు బీజేపీ ఉంది, అది దానితో పొత్తు ఉంటుందా ఉండదా చెప్పలా చెప్పలా. ఈయనేమో సీట్లు అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది మరి క్యాట్ అంతా సైకిల్ బాగా పరిస్థితి దారుణంగా ఉన్నట్టుంది, దారుణాది దారుణంగా ఉంది. ఇప్పుడు మీకు పాట చెప్తా, మరి ఎక్కడి నుంచి ఎలా ఇది వచ్చిందో కానీ సైకిల్ బాగా ఎందుకని డల్ అయిపోతుంది.
సైకిల్ డల్ అయిపోతానండి. సైకిల్ అసలు దాని పరిస్థితి అది. ఏం లేచే అవకాశం లేదా? చాలా కష్టం. ఏంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడేస్తున్నారా మీరు? సైకిల్ పంచర్ అయిపోయిందా? అసలు టైర్లు లేవనుకుంటున్నాం మేము. అది ఇంకోటి ఉంది కావాలండి ఇప్పుడు. ఎందుకు అంటే ఓవరాల్ గా కూడాను జగన్ గారు వేసే వర్క్ అది ఎవరికి అందట్లేదు. అందట్లేదండి. ఆయన అడుగు, ఆయన అడుగు ఎటు వేస్తాడు ఏంటి ఆయన ఆయన వ్యూహాలు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే నిష్కల్మషంగా ఆయన వేసే అడుగు ఆయన కలిసి వస్తుంది. దీంట్లో కలమగతి నిజాయితీ నిష్కల్మషం ఇది ఆయన కలిసి వచ్చే ఇది రాజకీయాలు. ఇప్పుడు దాకా కలిసి వచ్చింది, ఇంకా భవిష్యత్తులో కూడా కలిసి వస్తుంది. ఈ ఈ అడుగులు ఇప్పుడు కూడా అంతే, చాలా నిజాయితీగా అడుగులు వేస్తాడు ఆయన, చాలా ధైర్యంగా అడుగులు వేస్తాడు. బహుశా భారతదేశంలో ఎవరు ఇంత ధైర్యంగా అడుగులు వేసిన రాజకీయ నాయకుడు ఎవరు లేరు. అది 31కి కొంతమంది ఎవరైతే పార్టీ వాళ్ళు ఉన్నారో టీడీపీ నాయకులు ఇటు విజయవాడ మదర్ దేశ బొమ్మ దగ్గర కూడా కొద్దిగా అడవాటు చేశారు కొన్ని ప్రాంతాలు. అలాగే ఏదోటి బాబు గారు వచ్చేస్తారు, ఎవడొస్తాడు రండి అని. అలాగే గుంటూరులో రజనీ గారు ఆఫీస్ మీద రాళ్ళేశారు. అంటే ఎందుకని వీళ్ళు సహనం కోల్పోతున్నారు? ఇదే ఓడిపోతామనే కుళ్ళు కుతంత్రాలతోనే. ఎవడొస్తాడు ఏం వస్తాడు అనేది లేదండి, అది ఆ సీన్ అంతా పోయింది. ఇప్పుడు అసలు జనసేన అనేది పక్కన చెప్పేదేనండి, జనసేన అనేది పక్కన లేకపోతే వీళ్ళు అసలు బయటికే రాలేరు. ఎవరు తెలుగుదేశం వాళ్ళు ఆ జనసేన వాళ్ళు కూడా లోపల పడుకున్నారు. ఈనాడు ఆంధ్రజ్యోతి ఇవన్నీ ఉచితంగానే వేస్తున్నారు. ఇవాళ కృష్ణదాస్ గారు చెప్పారు ఎన్ని అబద్ధపు వార్తలు రాశారు, ప్రజా వ్యతిరేక వార్త ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాశారు ఈనాడులో. ఆంధ్రజ్యోతిలో ఎన్ని రాశారు? 100 ఉండవు అక్కడ. అది ఇదే పనిలో ఉన్నారు. ఇంకా పత్రికలు రాను ఈనాడు జ్యోతి అంతా రోజు జగన్ మీద మసి పూసి మసే ఆ పేపర్ అంతా జగన్ నన్ను బ్లాక్అవుట్ చేసేస్తారు. అది అట్లా వేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది కాళ్ళకి. ఒకవేళ మార్చిలో మీరు అన్నట్టు జగన్ గారు గెలిస్తే పరిస్థితి ఏంటి? ఏమవుదు, ఇప్పుడు ఎట్లా ఉంటుంది అట్టగా ఉంటుంది. ఈ వాళ్ళకి ఇప్పుడు సిగ్గు ఎగ్గు లేని వాళ్ళకి ఏం చెప్తామండి? ఇప్పుడు వాళ్ళు సిగ్గు ఎగ్గు లేదు కింద. ఇప్పుడు 2004లోను 2009లోను ఇంతకన్నా ఘోరంగానే రాశారు ఈ పత్రికలు కానీ ఈ మీడియా కానీ పూర్తిగా రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగానే వ్యవహరించినాయి. 2 సార్లు వీళ్ళు బ్రహ్మాండంగా గెలిచారు. 2014లో కూడా రాశారు జగన్ గారికి వ్యతిరేకంగా, కానీ జస్ట్ 5 లక్షల ఓట్లు తేడాతోనే ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి. 2014లో జస్ట్ 5 లక్షల తేడాతోనే ఓడిపోయాడు. ఫస్ట్ టైం పార్టీ పెట్టినట్టును 60 సీట్లు పైన సింగిల్ హ్యాండెడ్గా గెలుచుకున్న ధీరుడు, మొగాడు, మనగాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ 2019లో 153 సీట్లు గెలిచిన గొప్ప. అప్పుడు 2019లో కూడా విపరీతంగా రాశారుగా, ఇది విపరీతంగా రాశారు, ఎప్పుడైనా అనుకూలంగా రాశారు ఈ పత్రికలు. అంటే ఈ సమాజంలో ఉండ ఈ ఆలోచించే వాళ్ళు, నిజమైన తెలివిగల వాళ్ళు, అన్ని నిజమైన మధ్యతరగతి కానీ ఏ తరగతి కింద తరగతి కానీ ఏ తరగతి వాళ్ళైనా ఈ పత్రికల్ని ఈ ఛానల్స్ని నమ్మటం లేదు, వాటికి విశ్వసనీయత లేదు అని పత్రికలు 1కి 3 సార్లు తేల్చేశారు. ఇంకా రాసుకుంటా అంటే మనమేం చేస్తాం, వాళ్ళ కర్మ, వాళ్ళ ఇంకు దండగా, వాళ్ళ పేపర్ దండగా, వాళ్ళ ఉద్యోగస్తులు జీతాలు అండగా. అంతేగాని ఈ ఏమీ ప్రభావితం చేయలేవు, ఎట్టి పరిస్థితులు ప్రభావితం చేయలేవు. దీనికి ఇందాక చెప్పిన ఉదాహరణలు ఉన్నాయి, గతంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈ అంతే వాళ్ళ పిచ్చి, వాళ్ళ పట్టిన పిచ్చి, వాళ్ళకి ఆనందం, మనమేం చేయలేము. అంటే మీరు సర్వేలే చేపిస్తూ ఉంటారు, వాళ్ళతో ఇంటరాక్ట్ ఉంది, ఉంది ఆరామస్థానం కావచ్చు, వేరే వచ్చు, వాళ్ళంతా కూడా జెన్యున్గా చేసేవాళ్ళు. ఎలా ఉంది సార్ మార్చిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పరిస్థితులు,
ప్రస్తుత మార్పుల మీద ఎలా ఉండబోతున్నాం? 110 ±10 వస్తాయండి. ఎవరికి? వైసీపీకి. వైసీపీకి. మరి సారే 175 టార్గెట్ పెట్టుకుని వెళ్తున్నారు కదా. ఎల్లు చదివారు యుద్ధంలో, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా గవర్నమెంట్ అయింది. నా 88 మ్యాజిక్ ఫిగర్. గవర్నమెంట్ సార్ది 100% 100కి 100 పాళ్ళు ఇదే అవుతుంది. ఇప్పుడు నారా లోకేష్ రెడ్ డైరీ ఏమో సార్, ఆయన రెడ్ డైరీ రాసుకుంటున్నాడు. ఆ రెడ్ డైరీ యోధుల గారు అతను మాత్రం నాకు తెలిసి మంగళగిరిలో గెలవచ్చు ప్రస్తుతానికైతే. అట్లా కుప్పలో చంద్రబాబు గెలుస్తాడు. కుప్పంలో చంద్రబాబు 50% ఓట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారికి 75% ఉంది పులివెందుల్లో. వైనాడ్ పులివెందులు అంటున్నారు. ఆడ పొందు వైనాడ్ పులివెందలు లేదు, ఏ లేదు. అది దానికి ఏదో మరి స్వామి తెలిసి సడన్ గా గుర్తు రావట్లేదు కానండి. ఈ కింద కూర్చుని ఆడాళ్ళ కింద కూర్చోబెడతారు కదా, నువ్వు బయటికి రాకూడదు కూర్చోవాలమ్మా అని. అట్టా కూర్చోబెట్టిన ఆడది కూడా ఏదో నేను లేస్తాను లేస్తానంటే ఏం లేస్తుంది పాపం, లేకపోయినా ఎవరుగా ఎవరు అది వీళ్ళది ఏదో రకమైన ఇవ్వండి. ప్లస్ ఇప్పుడు రెడీ దమ్ముంటే వైనాడు పులివెందుల బీసీని ఎందుకే కూడా లేదు, రెడీగా ఉండాలండి. జగన్మోహన్ రెడ్డి బీసీని ఇవ్వటానికి వాళ్ళు కుప్పం ఇవ్వాలిగా. జగన్మోహన్ రెడ్డికి రెడ్డిగా ఉండాలి, మంగళగిరి ఇవ్వాలిగా. అది అట్లా ఇవ్వమానంటారు. జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు రెడ్డిగానే ఉన్నాడు. అది వీళ్ళు ఆడంగి అని అనకూడదు. ఆడాళ్ళు కూడా వాళ్ళు చాలా పవర్ఫుల్. వీళ్ళు వీళ్ళు ఏమనాలంటే కొద్దిగా అనొచ్చు రాజకీయాల్లో నపుంసకులు, నపుంసకులు వీళ్ళు రాజకీయాల్లో నపుంసకులు. ఈ నపుంసకు మాటలు వేసుకుని ధైర్యవంతుడైనట్టున్నాడు. ఈ మధ్యన మాటలు అవి బాగా వస్తున్నాయి. బాగా వస్తాయి. ఎందుకు వస్తాయి, ఏం వస్తాయి? పిచ్చి మాటలు ఇవి అడిగని ఏం తెలుస్తున్నాడు. రెడ్ బుక్ అంటాడు, అదేదో దాన్ని ఏమంటారు పోసుకోలు మాటలు, లేకపోతే కోతలు రాయుడు మాటలు ఇటుండి. ఈ మధ్య మీరు ఎలా విన్నారు కదా, ఒక విమానాశ్రయం కుప్పంలో పర్యటనలో విమానాశ్రయం కట్టి అక్కడి నుంచి కూరగాయలు ఎగుమతులు చేస్తాడ విదేశాలకే, అక్కడ విమానాలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇన్నేళ్ళు ఏం చేశాడు? 40 ఏళ్ళు నుంచి ఏం చేశాడు? ఏం మరి అక్కడ పొలాల్లో పండే కూరగాయలకి విమానాలు. మరి ఇన్నేళ్ళు ఏం చేశాడు? విమానాల ద్వారా ఎగుమతి చేస్తాడంట టమాటాలు. టమాటాలు కాదు, ఏ కూరగాయలు అన్నాయి టమాటాలు అని నేను అంటాను. రాసే చూపి ఇంపించారు మరి అది. అట్లా ఆయన విమానాలు పెడతారు కింద ఏమో ఆయన విమానాల్లో అమ్మితే పవన్ కళ్యాణ్ కింద అమ్ముతాడు రోడ్ల మీద బళ్ళు పెట్టి. అది అటువంటి ఇది. అంత పోలీసుకి ఎలా మాట్లాడారు సార్? అంత సీనియర్ పొలిటీషియన్? సీనియర్ కాదు, అంత మాట్లాడేది ఎప్పుడు పోలీస్? కొత్తగా ఏం కాదండి, చిచ్చి కొత్తగా ఏం మాట్లాడా. అవి మాట్లాడి ఒక 100 వీడియోలు వినిపిస్తా పోలీసు అనేది. అండి పోలీసు కాదు అది నిజమైన ఆయన ఆయన పరిజ్ఞానం అంతా. ఇప్పుడు ఆయన పోలీసు అంటే అయిపోయారు అయ్యాడండి, అయ్యాడండి. చెప్పేది రండి, ఒలింపిక్స్ గేమ్స్ అమరావతిలో పెడతా అంటే వీడి వల్ల అవుతుందా, ఇక్కడ తాత వల్ల అవుతుందా, ఎవరి వల్ల అవుతుంది, అసలు ఇండియన్స్ వల్ల అవుతుందా? ఇండియా ఒలింపిక్ గేమ్స్ ఇండియన్స్ పెడతారు. బాబు గారు అన్ని అనుకుంటే అన్ని అవుతుంది. ఒలింపిక్స్ గేమ్స్ పెడతారు, నోబుల్ బహుమతి, నోబుల్ బహుమతి, మామూలు బహుమతి కాదు ఇది. అట్లాగే కంప్యూటర్ నేనే కనిపెట్టాను, సెల్ ఫోన్ నేనే. ఒలింపిక్ ఎందుకు పెట్టకూడదు అమరావతిలో? ఎట్ట పెడతారు దానికి? ఒలింపిక్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ కమిటీ ఉంటుంది, అది దేశాలకు ఇస్తారు. ఈ భారతదేశమే దాన్ని ఒలింపిక్ అసోసియేషన్ నిర్వహించే సత్తా లేదు, డబ్బులు లేవు. పెద్ద పెద్ద దేశాలు వెళ్తే 4 ఏళ్ల ముందే నిర్ణయిస్తారు. అది భారతదేశానికి ఆ కెపాసిటీ లేదు. ఇక ఏళ్ళ కట్ట అవుతుంది చెప్పాడు సార్, అన్ని చెప్తాడండి. ఏదైనా బుడబుక్కల మాటలు ఏవో చెప్తాడు కదా. అంతేగాని ఇంకా తను చెప్పేది ఏవి అంతే అబద్ధాలు. అంటే ఒలింపిక్ పెడతాం పెట్టలేడు,
విమానాలు కూరగాయలు అమ్మలేడు, నా నోబెల్ బహుమతులు ఇవ్వలేడు, ఇంకా ఐఫోన్లు ఇతనే తెచ్చాడు. అవి మరి ఇంకా ఇట్లాగే ఉంటాయి, ఫోన్లు ఐఫోన్ సెల్ ఫోన్లు నాట్ ఐఫోన్, ఇట్లా ఉంటుంది సెల్ ఫోన్లు. ఈయన 30 ఎమ్మెల్యే కాకపో సరే, ఈయన మంత్రి కాకముందు ముఖ్యమంత్రి కాకముందే అన్నట్టు హనీమూన్ పథకాలు అన్నట్టు అనేకమైన వచ్చినాయి సెల్ ఫోన్లు ఇండియా భారతదేశంలోనూ ఇక్కడ ప్రపంచంలో మొత్తంలో. ఏంటి ఏం మాట్లాడుతున్నాడు అతను? అతనికి కొంచెం తెలుసు, గతంలో చెప్పా ఇప్పుడు బాలకృష్ణకి ఒక సర్టిఫికెట్ ఉంది మెంటల్ అని, తన మైండ్ అంటే పాపం తమ్ముడికి కూడా మైండ్ బాగుందండి, నారా రామమూర్తి నాయుడు గారికి నిజంగానండి, నవ్వుతో కాదు సీరియస్గా చెబుతున్నా, ఆయన మైండ్ బాగోకి అతను కట్టిపడేసాడు అన్నాడు. పాపం ఆయన పిచ్చెక్కిపోతే పిచ్చెక్కింది నిజంగానే, ఆయన కట్టి గదిలో కట్టి ఉంచుతారు, అన్నం అయి పెడతారు అంతే. ఎవరికైనా తప్పదు అది, రాము అది విమర్శగా చేయడం తప్పు కాదు, కష్టగా చేసింది కాదు అది, రామమూర్తి నాయుడు గారి మీద కష్టగా చేసింది కాదు అది, మీరు ఆరోగ్య రీత్యా అతను అట్ట పెట్టారు, పెట్టారు అది. పూర్ ఖర్జూర్ నాయుడు గారికి కూడా కొంత ఉందంట, అది రామమూర్తి నాయుడుకి వచ్చింది, ఈయనకు కూడా కొంత శాఖ ఉందేమో అని అనుమానం. అంటే విమానాలు అడావుడి, విమానాలు ఒలింపిక్లు ఇటువంటి చాలా ఉండేవాళ్ళండి, ఇవి చెప్పుకుంటే పెద్ద పుస్తకం రాయొచ్చు. మనసులో మాట రాద్దాం అది, మనం ఆయన మనసులో మాట మనం రాయొచ్చు. థ్యాంక్ యూ కూడాను. ఈరోజు ఏదైతే మాజీ ఎమ్మెల్యే అడ్సుమిల్లి జయప్రకాష్ గారు చెప్పినట్టుగా 38 మంది అభ్యర్థులకే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకుల ఫ్యాంట్లు తడిసిపోతున్నాయి అంటే ఖచ్చితంగా 175లో మిగిలిన సీట్ల కేటాయింపులో జగన్ ట్రెండ్ మార్పు ఉంటుంది ఖచ్చితంగా. 2024 ఎన్నికల్లో ఆ గౌరవం